ప్రపంచ దేశాలలోని వేట కుక్కల బ్రీడ్లలో గొప్పగా చెప్పుకోదగ్గవి మన భారతదేశంలోని రాజపాలయం కుక్కలు. ఎందుకంటే మన పురాణాలలో రాజులు వేటకు వెళ్లే సందర్భంలో ఈ వేట కుక్కలు తప్పక ఉండాల్సిందే. అడవి పందులను, అడవి జంతువులను, ఆఖరికి పులులను కూడా ఈ శునకాలు గుంపులుగా చేరి సునాయాసంగా చంపేయగలవు. తమిళనాడు రాష్ట్రంలోని రాజపాలయంలో పుట్టిన ఈ కుక్కల బ్రీడ్పై పురాణాల్లో అనేక కథలున్నాయి. ఈ కుక్కలనే టిప్పు సుల్తాన్ బ్రిటిషర్లపై యుద్ధానికి వాడారని ప్రతీతి. యుద్ధ అవసరాల కోసం ప్రత్యేకంగా 400 కుక్కలను టిప్పు సుల్తాన్ పెంచినట్లు చరిత్ర చెబుతోంది. తన స్నేహితుని ఆహ్వానం మేరకు భోజనానికి వారింటికెళ్లిన టిప్పు సుల్తాన్ భోజన సమయంలో దూరంగా ఉన్న ఓ కుక్కకి మాంసం ముక్క విసరగా అది తినలేదు. దీంతో టిప్పు సుల్తాన్ ఈ కుక్క మాంసం తినదా అని తన స్నేహితుణ్ణి అడగ్గా దానికతను ఈ కుక్కలు తమ యజమాని ప్రేమగా పెడితే తింటాయి కానీ దూరం నుండి ఎవరో విసిరేస్తే తినవు అని బదులిచ్చాడు. దీంతో టిప్పు సుల్తాన్కు వీటిని సైన్యంలో చేర్చాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇవి శత్రువులు విసిరే విషాహారం తినవు కనుక. బ్రిటిషర్లతో జరిగిన అనేక పోరాటాల్లో బ్రిటిష్ గుర్రాల కాళ్ళు కొరికి చాలా సహాయపడ్డాయి ఈ జాతి కుక్కలు. ఇప్పుడు కూడా మన భారత సైన్యం కాశ్మీర్ మరియు చైనా సరిహద్దుల్లో ఈ జాతి కుక్కలనే కాపలాగా పెంచుతున్నారు. ఎందుకంటే ఈ కుక్కలలో అన్ని విశిష్టతలు ఉన్నాయి కనుక. ఈ రాజపాలయం కుక్కలను మనం మన నివాస సముదాయాల్లో పెంచలేము. వీటిని పెంచాలంటే విశాలమైన ఖాళీ స్థలం ఉండాలి. అందుకే వీటిని ఎక్కువగా ఫామ్ హౌసులకు పొలాలకు కాపలాగా పెంచుతూ ఉంటారు. ఎంతైనా మన నాటుకుక్కలు నాటుకుక్కలే కదా.